సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులతో అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా భూములకు సంబంధించిన ఫిర్యాదులపై సంబంధిత తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల సమక్షంలోనే మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కొంతమంది ఫిర్యాదుదారులు వారి సమస్యల పరిష్కారానికి మళ్లీ మళ్లీ ప్రజావాణికి వస్తున్నారని, అలా కాకుండా ప్రజావాణి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట క్షేత్రస్థాయిలో నిజనిజాలు తెలుసుకుని పరిష్కారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా మండల స్థాయి అధికారులతో కోరారు. ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో, 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నందున పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎంపీటీఓలను ఆదేశించారు. సోమవారం అన్ని మండలాలలో పోటీలు ప్రారంభమైనందున పోటీలకు సంబంధించిన వివరాలను ఫోటోలతో సహా జిల్లా పరిషత్ సీఈఓకు పంపించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపికైన బృందాలను జిల్లా స్థాయికి పంపించాలని సందర్భంగా కలెక్టర్ సూచించారు. విలేజ్ బౌండరీ 241, 242, 241 నుంచి మొదలుకొని 247 సర్వే నెంబర్స్ ఇక్కడ వెరిఫై చేసి ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఒక రిపోర్ట్ పంపించారు. సబ్మిట్ చేయడం కాదు, ఆర్డర్ ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయాలా? దగ్గర పోలీసులు ఎవరు ఫారెస్ట్ ఎంత అవుతుంది అన్నారమ్మ? ల్యాండ్ ఉందో అక్కడ అందరికి కూడా మిస్సింగ్ సర్వే నెంబర్ ఆప్షన్ కింద అప్లై చేయిస్తే వాళ్ళకి ఎంట్రీ చేపిస్తాం కదా సార్. వచ్చిన ప్రతి ఒక్కరిని సర్వే నెంబర్ వర్క్ అవుట్ చేసి వాళ్ళు ఎంత పెట్టుకోవాలనే చెప్పి రాసిస్తారు సార్. మూసాపేట మండలంలోని గ్రామాల అభివృద్ధికి 2.20 కోట్ల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి భూత్పూర్ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి మున్సిపల్లో పలు వార్డులకు నిధులు మంజూరు చేస్తూ ఆయా గ్రామాల నాయకులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రాంతం మీద ప్రేమతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, కరివేన లాంటి పెద్ద ప్రాజెక్టుకు భూత్పూర్ మండలంలో నిర్మించడం ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని, ఆగస్టు నాటికి కరివేనలో నీటి నింపేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపుతో ఒకనాడు ఎడారిగా ఉన్న ప్రాంతంలో గణపురం కెనాల్ ద్వారా కందూరు పెద్దవాగు, ఊకచెట్టు వాగులు పారించడంతో భూగర్భ జలాలు పెరిగి ప్రాంతంలో సాగు పెరిగి సస్యశ్యామలంగా మారిందన్నారు. కొత్తగా భూత్పూర్ను మున్సిపల్గా ఏర్పాటు చేసుకుని వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నామని, మున్సిపల్ అధికార పరిధిలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేసుకుని కొన్నింటిని పూర్తి చేసుకున్నామన్నారు. గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు దేవరకద్ర నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. రేపు వచ్చేది నవంబర్ లో రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్, ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్, కేసీఆర్ కు సంబంధించిన ఎలక్షన్. మీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావు. ఒక్కసారి మళ్ళా మన ప్రభుత్వం ఏర్పడితే
మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో వచ్చిన పోయినసారి ఎట్లయితే 100% గెలిచినామో ఎంపీపీలు జడ్పీటీసీలు సింగిల్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు సర్పంచులు ఎంత గెలిచినామో రేపు కూడా మనం గట్టే 100% మన నియోజకవర్గంలో గెలవాలి. గెలవాలంటే ఈ రోజు నుంచే పార్టీ ప్రతి గ్రామంలో 80% ఉందా లేదా చూసుకోవాలి. మీ అంతకు మీరే అర్థం చేసుకోవాలి. ఏ ఫోన్ పెట్టేయాలి. అన్ని గ్రామాలకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేర నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలన్న ఆలోచనతో ఇంత ఇంతసేపు నిలబెట్టడం జరిగింది. ఒక పని కొరకు వచ్చేటప్పుడేమో దాదాపు 200 మంది వచ్చి అడుగుతారు ఒక్కొక్క ఊళ్ళో. ప్రొసీడింగ్ మేము కష్టపడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇచ్చేటప్పుడు మాత్రం ఇద్దరు 3 లీడర్లు వచ్చి తీసుకుపోతారు. ఏం చేసిన ముసపెట్లు కూడా ఈ సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో మనం అది గమనించాలి. కళలో కూడా అనుకోలేము మనం ఇన్ని పనులు అయితే అని. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకుంటే సార్ ముఖ్యమంత్రి కాకుంటే ఇన్ని పనులు అయ్యేటివే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా నిరంతరం పేద ప్రజల కొరకు ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఒకటికి మనం 10 సార్లు సామాన్య జనాలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. మనం చెప్పకపోతే మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. 2014 కంటే ముందు ఎట్లా ఉండే ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. తాగే నీళ్ళకి ఇబ్బంది ఉంటుండే, సాగునీళ్ళు అసలు లేకుంటుండే, పింఛన్లు సక్కగా లేకుంటుండే, ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి, ఒక రైతు బంధు, ఒక భగీరథ, ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో అమలవుతున్నాయి. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవాళకి ఇన్ని పనులు అవుతున్నాయి. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో ఇంత గొప్పగా పనులు అవుతలేవు. ఏ రాష్ట్రంలో రైతు బంధు లేదు, ఏ రాష్ట్రంలో రైతు బీమా లేదు, ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి లేదు, ఏ రాష్ట్రంలో 2000 పింఛన్ లేదు, ఏ రాష్ట్రంలో ఇంకా వేరే ఏ కార్యక్రమాలు లేవు. ఇవాళ ఇంత గొప్పగా మనం ప్రజలకు పని చేస్తున్నప్పుడు రేపు మనం కోరేది ఏంది? ఇవాళ ఇంకో 5 నెలలకు 6 నెలలకు ఎలక్షన్లు వస్తాయి నవంబర్లో డిసెంబర్లో. నేను ఇవాళ ఎందుకు మీతో మేము మాట్లాడినా, వీళ్ళు ముగ్గురు మాట్లాడినా, నేను మాట్లాడినా? మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ 2023 క్రీడల పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తాచాటన వెల్కీ చర్ల కొత్తగొల్ల మహేశ్వరిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అభినందించారు. సీఎం కప్ నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు గెలుపొందితే తన వంతుగా 50,116 రూపాయలు బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో 8 విభాగాల్లో గెలుపొందినా అన్ని విభాగాల వారికి ఒక్కొక్కరికి 50,116 రూపాయలు బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యుడి గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అతిథులు అదేవిధంగా క్రీడాకారులు అందరూ కూడా మీ కరతోల దండుకులు అందరూ ఒకసారి తాసుపట్టాలి గట్టిగా. దయచేసి క్రీడాకారులు అందరూ కూడా మీ యొక్క సంతోషాన్ని పంచుకోవాల్సిన కోరుతున్నాం సార్. గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. జూనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సౌత్ గోల్డ్ మెడల్, యూనివర్సిటీ లోపల సిల్వర్ మెడల్, అదేవిధంగా ఖేల్ ఇండియాలో సిల్వర్, సీనియర్ ఫెడరేషన్ కప్ లో బ్రాంజ్ మెడల్. లైన్ అవుట్ అవుతుంది. ఈ రాళ్ళు గిట్ల ఉంటే తీయండి, ఆ మధ్యలో రాళ్ళు గిట్ల ఉంటే తీయండి అన్ని కొద్దిగా. కబడ్డీ ఆడిస్తుంది రాళ్ళు ఉంటే తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఏం ఆడిస్తుంది?
అలా గ్లూకోజ్ కబడికి ఉన్నాను మేడం మీరంతా దాటికొండ నవీన్ చదువు కానీ ఎవరి సొత్తు అనేది ఉండదు. మనం చేసే ప్రయత్నం మీదనే, మనం చేసే కష్టం మీదనే ఏదైనా ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎవరైనా సాధించుకునే తత్వం ఉండాలి, కష్టపడాలనే నేచర్ ఉండాలి. ఆ కష్టానికి తగ్గ ఫలితం గ్యారంటీ కూడా వస్తుంది. మన మీద టైం పాస్ చేయడం ఒకటి, కసి మీద మనం ఏదైనా సరే స్పోర్ట్స్ కానీ చదువు కానీ ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలన్నది చిన్నప్పటి నుంచే మన మైండ్లో ఉండాలి. ప్రత్యేకంగా యువకులను కోరేది ఒకటే, ఇవాళ రేపటి బంగారు తెలంగాణ మీ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత సిస్టమేటిక్గా మీ గ్రామాల్లో మీరు ఒక్కొక్క గ్రామంకెళ్ళి సంబంధించిన యువత సామాజిక కార్యక్రమాల్లో కానీ పేదలకు సహాయం చేసే కార్యక్రమాల్లో కానీ సొసైటీకి నేను ఎంతో కొంత చేయాలన్న ఒక తపన మీకుండాలే. నేను బాగుపడాలి, తద్వారా నా కుటుంబం బాగుపడుతుంది, నా ఊరికి మంచి పేరు వస్తుంది. ఇలా అన్న తపన ఉన్న పిల్లలు చాలామంది ఇలా ముందలకు సక్సెస్ అవుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఒక స్పోర్ట్స్ అనే కదా నేను చెప్పేది, ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న యువతను కోరేది, నిరంతరం కష్టపడండి, నిరంతరం ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రయత్నం చేసి స్పోర్ట్స్ అనే కాదు, రేపు ఎగ్జామ్లు కానీ ఉద్యోగాల్లో కానీ ఏదైనా కానీ ఒకటి సాధించాలన్న ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. మనం ఏం కావాలన్న కోరిక మనకు ఉండాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనాలే, కళలు అంటే కనడమే కాదు దాన్ని సాధించుకునే సాకారం చేసుకోవడానికి తగ్గ శ్రమ కూడా మనం పడాలి. అప్పుడే 100% సక్సెస్ అవుతుంది. ఒకసారి కాకుండా రెండు సార్లు కాకుండా ప్రయత్నం చేసుకుంటా పోతే ఏదో రోజు 100% సక్సెస్ అవుతుంది. అందుకే మీరు స్పోర్ట్స్లో కానీ మీరు చదువుతున్న చదువులో కానీ రేపు రాబోయే ఉద్యోగాల్లో కానీ 100% మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 రోజుల పాటు బ్రహ్మాండంగా నిర్వహించాలని వివాదాలకి మీరందరూ కూడా చాలా స్ఫూర్తిగా గేమ్స్ ఆడి రేపు జిల్లా స్థాయిలో తద్వారా ఈ భూత్పూర్ మండలే కాదు ఇలా మా విలేకరులు కూడా చెప్తున్నారు. ఇంటర్లో అద్భుతమైన మార్కులను తెచ్చుకున్న ఇంటర్మీడియట్ ఆణిముత్యాలను సన్మానించారు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి మనం దినపత్రిక జిల్లా స్టాఫర్ మాధవరావు కుమార్తె ప్రణతి సిందే, అలాగే యాపిల్ దీన్నే గ్రామస్థుడు మద్దెలటి కుమారుడు కే సాయి ప్రవీణ్ ఈ ఇద్దరు విద్యాకుమారులను కుసుమాలను సన్మానించారు అఖిలపక్ష ఐక్యవేదిక. ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో వనపర్తి వాస్తవ్యుడు పత్రికా విలేకరి మనం స్టాఫర్ అయిన మాధవరావు గారి స్వగృహంలో వారి కుమార్తె ప్రణతి సింధే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీలో 983 మార్కులతో జిల్లా టాపర్ స్థానంలో నిలవగా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానిస్తూ అలాగే జాగృతి కాలేజీలో చదివే సాయి ప్రణీత్ అనే ఈ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో 470 మార్కులను గాను 461 మార్కులు సంపాదించి జిల్లా టాపర్గా నిలబడ్డాడు. ఆ విద్యార్థికి కూడా ఘనంగా సన్మానించారు. వనపర్తిని విద్యార్థి మారుస్తున్నటువంటి విద్యార్థులు అందరినీ కూడా ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. మీరందరూ ఉన్నత చదువులతో వారి తల్లిదండ్రులకే కాక వనపర్తి పట్టణానికి మంచి పేరు తెస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు డి మాధవరావు, వారి సతీమణి, విద్యార్థి చిన్నాన్న, అఖిలపక్ష ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, కార్యదర్శి రమేష్, వైఎస్ఆర్టీపీ యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి సతీష్, సలీం తదితరులు పాల్గొన్నారు. వనపర్తిలో విద్యార్థులు వనపర్తిని విద్యాపర్తిగా మలుస్తున్నారు. వీరికి ప్రతిభ ఈరోజు బయటకు వస్తుంది. వీళ్ళ నుంచి
మునపర్తిలో చాలా పేరు వస్తుంది. అంటే రాష్ట్రంలోనే ర్యాంకులు సంపాదిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. మాకు నిత్యము అందుబాటులో ఉండే మనం విలేకరి మాధవరావు అన్న కూతురు పేరమ్మ ప్రణతికి, తర్వాత వెంకటేష్ మా వైఎస్ఆర్పిఓ వాళ్ళ మరదల కొడుకు సాయి ప్రణత్ మార్కులు వచ్చినాయి. ఈరోజు ప్రత్యేకంగా వీరికి సన్మానం చేస్తూ మేము కొద్దిగా వీళ్ళ ప్రోత్సాహం ఇస్తున్నాం. అంటే రేపు పొద్దున ఏమో డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, వీళ్ళకు సరైన ప్రోత్సాహం ఇస్తే వీళ్ళు ఇంకా మంచిగా చదువుతారనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ధన్యవాదాలమ్మ మీకు అందరికీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.